फस्ट लेसन अरे बालकांड चुनाव कदना इपड़ अयोध्याकांड अयोध्याकांड जो चूँ दशरथुन की पुत्रुल मीद प्रेम दशरथुन की पुत्रुल मीद प्रेम तन शरीर नुंडि पुट्टिन नालुगु चेतुल्लागा भाविंचाडु ఈ నలుగురు కుమారులలు భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వల్ల బెంగ పెట్టుకున్నాడు అంటే దేశం నుంచి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళ కోసల దేశం నుంచి తన తాతగారి ఇంటికి వెళ్ళారు కదా అలా బెంగ పెట్టుకున్నారన్నమాట వాళ్ళను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ ప్రేమ ఎక్కువ ఎంతో ఇష్టం రాముడు అంటే దానికి కారణం శ్రీరాముడు సద్గుణ రాశి కావడమే అన్నీ లక్షణాలు అన్నీ మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవరు అంటే శ్రీరామచంద్రుడు రూపంలోను గుణంలోను శ్రేష్ఠుడు మహావీరుడు మృదువుగా మాట్లాడతాడు సరణన్న వారిని కాపాడతాడు తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆశ్రయిస్తాడు కోపం గర్వం లేనివాడు సత్యం పలికేవాడు పరల సంపదను ఆశించనివాడు దీనులను ఆదుకునేవాడు కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు తన తెలివైనటువంటి వారితో మంచివారితో సజ్జనులు అంటే మంచివారితో గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మాట్లాడేవాడు వినయశీలి తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు సోమరితనం ఏమరపాటు లేనివాడు కలలలో ఆదితేరినవాడు అసూయ మాత్సర్యం లేనివాడు ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు ప్రేమకల వాత్సల్యం అంటే ప్రేమకలవాడు ఇన్ని మంచి గుణాలకు పాదైన ఇన్ని మంచి గుణాలకు పాదైన శ్రీరాముడు అంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ కూడా పరమ ప్రీతి సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల యొక్క కోరిక దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది నేనెంతగా సంతోషిస్తానో అని ఉవ్విళ్ళూరుతున్నాడు దశరథుడు మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజులు చేయడానికి నిశ్చయించుకున్నాడు ఇలా శ్రీరాముని పటాభిషక్తులు చేయాలని చెప్పి దశరథ మహారాజు ఆతృతపడుతున్నాడనమాట రాజ్యంలోని ప్రముఖులను జానపదులను సామంత రాజులను ప్రజలను పిలిపించాడు శ్రీరాముని యువజన పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు ఇది అందరకు నచ్చినట్లయితేనే అనుమతినివ్వండి అని కోరాడు దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు ప్రజానురంజక పాలన అంటే ఇదే ప్రజానురంజక అంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా అతను పాలించడం దాన్ని ప్రజానురంజక పాలన అని అంటారన్నమాట అలా దశరథ మహారాజు ప్రజల యొక్క కోరికను తెలుసుకుంటున్నాడనమాట అంటే శ్రీరాముడికి పట్టాభిషేకం చేసి రాజ్యభారాన్ని తమకు ఇవ్వాలని చెప్పి తన యొక్క అభిప్రాయాన్ని ప్రజలందరి ముందు పొందుపరిచాడు తన యొక్క అంగీకారాన్ని కూడా కోరాడు అన్నమాట సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు అందరూ కూడా సంతోషపడుతూ సన్నా హర్షం అంటే గట్టిగా అలిచారు అన్నమాట మాకు శ్రీరామచంద్రమూర్తికి జయ అంటూ వాళ్ళు పలికారన్నమాట రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను అధికారులను యువరాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లను చేయవలసిందని ఆదేశించాడు దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు దశరథుడు శ్రీరాముణ్ణి అక్కున చేర్చుకున్నాడు బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు చిరునవ్వులు చిందిస్తూ రామ నీ గుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజు పట్టాభిషేకం చేసుకోవాలి నీ బాధ్యత పెరుగుతున్నది మరింత వినయవంతుడు కావాలి జితేంద్రుడి వై కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు తండ్రి వద్ద అతను సెలవు తీసుకుని తల్లి అయిన కౌసల్య దగ్గరికి వచ్చాడు ఆమె ఆశీస్సులు అందుకున్నాడు వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాముని యొక్క ఉపవాస దీక్షను తీసుకున్నాడు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది శ్రీరామ పట్టాభిషేకం కోసము అయోధ్య తను తాను అంటే ఆ ఊరంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నాను అనమాట అలంకరించి నగరమంతా ఆనంద శోభ తాండవిస్తున్నది ఇది చూసిన మందర కళ్ళలో నిప్పులు పోసుకున్నది కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చినటువంటి అరణపు దాసి మందర కైకేయి వెంట వచ్చి అంటే దశరథ మహారాజు పెళ్లి వివాహం చేసుకొని వచ్చేటప్పుడు తనతో పాటు వెంట వచ్చినటువంటి దాసి ఎవరంటే మందర
కైకకి దాసు, కైకకు దాసు. కైక ఎవరు? దశరథ మహారాజు యొక్క భార్య. పరుగు పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది. కైకేయి చాలా ఆనందించి వార్త చెప్పినందుకు మందరకు విలువైనటువంటి బహుమానాన్ని అందించింది. నిశ్చేష్టురాలైంది మందర. నిశ్చేష్టు అంటే ఆశ్చర్యపై నిలిచిపోయిందన్నమాట మందర. దుఃఖించవలసినటువంటి సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని ప్రశ్నించిందన్నమాట కైకేయిని. అప్పుడు నాకు రాముడు భరతుడు ఇద్దరూ సమానమే, రాముడు పట్టాభిషక్తులు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందం ఏముంటుందన్నది కైకేయి. కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుంది మందర. ఇదింది ఈమె ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఆశ్చర్యపోయింది. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది, అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసివవుతావు. రామునికి నీ కొడుకు దాస్యం చేయవలసి వస్తుంది. రాముడు సంతానానికి తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది, కానీ భరతుని యొక్క సంతానానికి రావడం శూన్యం. శూన్యం అంటే అసలు రాదు, ఏమీ మిగలదు. కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అణువుల పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. దుర్బోధ అంటే దుష్ట మాటలు, చెడు మాటలు తనకి అందించింది. కైకేయి మనసు ఆ మాటలకి మారింది. చెప్పుడు మాటలు చేటుకు కారణం. చెప్పుడు మాటలు అంటే వినడం వలన మనకే నష్టం కలుగుతుందన్నమాట. చెడు మాటలు విన్నామంటే మనకే హాని కలుగుతుంది. తగిన ఉపాయాన్ని చెప్పమని మందరను కోరింది కైకేయి. గతంలో దశరథుడు ఇచ్చినటువంటి రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మందర. సో అప్పుడు తనకి విలువిద్యలో ఆయనకి సహాయం చేస్తుందన్నమాట, అతని ప్రాణానికి ఆరక్షిస్తుంది. ఆ సమయంలో కైకేయికి నువ్వు ఎప్పుడైనా కూడా రెండు వరాలు కోరుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్పుంటారనమాట. ఆ వరాలని నువ్వు ఇప్పుడు కోరుకో. మొట్టమొదటి ఏదని చూడండి, ఈ సూచన మేరకు దశరథుని వల్ల వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి. దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి వద్దకు వచ్చాడు. కటిక నేల మీద ఉన్నది కైకేయి. చిన్న పరుపు మీద కాకుండా నేల మీద పడుకొనుంది. తీవ్రమైన అలకతో ఉన్నది. దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు, కానీ అతని ప్రయత్నం అంతా బురదలో పోసిన పన్నీరు అయింది. చిన్న ఇది కూడా మనకి జాతీయ పదంగా చెప్తానన్నా, బురదలో పోసిన పన్నీరు. అంటే బూడిదలో ఎంత పన్నీరు పోసిన అసువాసన వస్తుందా? రాదు కదా, వ్యర్థమే కదా అది. అలా ఆయన ఎంత అలక తీర్చాలని ప్రయత్నించినా కూడా అది వ్యర్థమైపోయింది అనమాట. ఏం చేయాలో పాలుపోలేదు. విషయం అడిగాడు. అదే అదునుగా భావించింది కైకేయి. నాకు ఒక కోరిక ఉంది, దాన్ని మీరే తీర్చాలి. అలా తీరుస్తా అనే మాట ఇవ్వాలన్నది. ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముడి మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు. ఇంకేం, మనసులోని మాటను చెప్పేసింది. గతంలో మీరిచ్చిన రెండు వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నారచరులు జింక చర్మం ధరించి జటాధారి అయ్యే దండకారణ్యానికి వెళ్ళి తాపస వృత్తిలో 14 సంవత్సరాలు ఉండాలి. శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కోరింది. ఇలా తన మనసులో ఉన్నటువంటి దుర్బోధను బయటపెట్టింది ఎవరు? కైకేయి. కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు. కొంతసేపటికి తేరుకున్నాడు. తన్నుకుని వస్తున్నటువంటి దుఃఖంతో, కైక రాముడు నీకేం అపకారం చేశాడు? భరతుడి కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించి సేవించాడు. అటువంటి వాణ్ణి అడవుల పాల్చేయమని అడగడానికి నీకు నోరెలా వచ్చింది? నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను. చేతిలో జోడిస్తున్నా, నీ పాదాలు పట్టుకుంటా రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దని బతిమాలాడు. కఠిన సజ కన్నీటికి కరుగుతుందా? అంటే రాయిని మనం ఎంత ఏడ్చినా ఆ రాయి కరిగిపోతుందా? కరగదు కదా, తన గుండె కదా అలా కరగకుండా అట్లాగే నిలిచిందిపోయిందనమాట. ఎంత బతిమలాడుకున్నా దశరథ మహారాజు, ఆమె అలాగే ఆ కన్నీటికి కరగకుండా రాయిలాగా నిలిచిపోయింది. కైకేయి యొక్క మనసు మారలేదు. శ్రీరాముని తోడ్కొని రావాల్సిందిగా కైకేయి ఎవరిని పంపింది? సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది. రాజాజ్ఞ కావాలన్నాడు సుమంత్రుడు. శ్రీరాముణ్ణి చూడాలని ఉంది, వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు. రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు. శ్రీరాముడు వచ్చి దశరథునికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు. దశరథునికి మాట రావడం లేదు.
కన్నీళ్లు తప్ప తన యొక్క మాట రావడం, నోటి నుంచి మాటే రావడం లేదు. బాధపడుతున్నాడు, తనకి ఎలా ఈ విషయాన్ని చెప్పాలని తాను తపన పడుతున్నాడు. తండ్రి బాధకు కారణం ఏమిటో తెలియక సతమతమవుతున్నాడు దాశరథి. దాశరథి అంటే ఇది విత్పత్తి అర్థం అన్న. దశరథుని యొక్క కుమారుడు త్రుడు ఎవరు? శ్రీరాముడు. కైకేయిని అడిగాడు, గతంలో నాకు ఇచ్చిన రెండు వరాలను అడిగాను, నిన్ను దృష్టిలో ఉంచుకుని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు, వాటిని నువ్వు పాటిస్తానని ప్రమాణం చేస్తే చెబుతాను అన్నది కైకేయి. రాముడు క్షణం కూడా ఆలోచించలేదు. నా తండ్రి నాకు గురువు, పాలకుడు, హితుడు. ఆయన ఆదేశించాలే కానీ విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూగడానికైనా నేను సిద్ధమే. తండ్రి గారి కోరిక ఏమిటో చెబితే తప్పక పాటిస్తాను. రాముడు ఆడిన మాట తప్పరేం పలికాడు. శ్రీరాముని పితృభక్తి, సత్యానురక్తి అటువంటివి. తన తండ్రి అడగకపోయినా తల్లిని అడిగి తెలుసుకొని ఆ మాట ప్రకారమే తన అడవుల పాలకి వెళ్తాడు. అడవులకి ప్రయాణం అవుతాడు. కైకేయి రెండు వరాలను గురించి చెప్పింది. రాముడి యొక్క ముఖంలో ఎలాంటి మార్పు లేదు. అంటే సంతోషము, సంతోషాలకి పొంగకపోవడం, బాధలకు కుంగకపోవడం స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం. అలా, అమ్మ నీవు చెప్పినట్లే చేస్తా. భరతుడు అంటే నాకు ప్రాణం. అతని పట్టాభిషేకాన్ని గురించి నాన్నగారు నాకు చెబితే కాదంటానా? ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా? నాకు రాజ్యాకాంక్ష లేదు. రాజ్యాధికారం చేపట్టాలని నాకు కోరిక లేదు. తండ్రికి సేవ చేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించిన ధర్మాచరణం మానవులకు ఇంకొకటి లేనే లేదు. నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించుకున్న మీరు చెప్పారు కదా, అది చాలు. నేను ఇప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతానన్నాడు శ్రీరాముడు. తండ్రి గారు చెప్పకపోయినా ఆ స్థానంలో మీరు ఆజ్ఞాపించారు కాబట్టి మీ మాట ప్రకారం నేను ఖచ్చితంగా అడవులకు బయలుదేరుతానని మాట ఇచ్చాడనమాట శ్రీరాముడు. ఇలా శ్రీరాముడు యొక్క మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు. అంటే శోకము అంటే బాధతో, శోకభారంతో స్పృహ కోల్పోయి పడిపోయాడు. శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు, కైకేయ పాదాలకు నమస్కరించాడు. అంతఃపురం నుండి బయటకు వచ్చారు. లక్ష్మణునితో కలిసి కౌసల్యామాతను దర్శించుకున్నాడు. తన అరణ్యవాస విషయం చెప్పాడు. ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగడ్డల చేత నెరికిన మద్ది చెట్టులా నేల మీద పడిపోయింది. అంటే గొడ్డలితో చెట్టుని నరికేమనుకో వెంటనే ఎట్ట తెగి పడిపోతుందో అలా కుప్పకూలిపోయిందనమాట తన యొక్క మనసు. ఎవరి యొక్క మనసు? ఆ తల్లి యొక్క, కౌసల్యాదేవి యొక్క మనసు. తన అరణ్యవాస విషయ అలా అంతులేని ఆవేదనకు లోనైంది. వనవాసానికి వెళ్ళవద్దని కౌసల్య లక్ష్మణుల పరిపరి విధాన శ్రీరాముడికి నచ్చజెప్పు చూశాడు. కానీ శ్రీరాముడు తండ్రి మాటలకే తలొగ్గాడు, తలవంచాడు. వెళ్ళక తప్పదన్నాడు. కైకేయి పట్ల తనకు ఏమాత్రం అనాధార భావం లేదన్నాడు. కైకేయి యొక్క మాటలకి నేను ఎప్పుడూ ఆమెను నిందించను, నాకు తల్లులందరూ కూడా సమానమే అనేటువంటి మాటను కూడా తెలియపరిచాడు అనమాట ఇక్కడ రాముడు. అన్నా తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని, విధి ప్రేరణచే ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు. తనకు రాజ్యమైనా వనవాసమైనా సమానమేనని ప్రకటించాడు. ఇలా పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది. కానీ భర్తను వదిలి రావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు. ఎలాగో మనసును స్థిమితపరచుకొని కౌసల్య శ్రీరాముడిని దీవించింది. రామ, సత్పురుషుల బాటలో నడువు, నీవు మంచివారి యొక్క బాటలోని మార్గంలోని నీవు నడువు. నీ ధర్మమే నీకు రక్ష. నీవు చేసినటువంటి తల్లిదండ్రుల సేవ, నీ సత్యబలం నీకు ఎప్పుడు రక్షగా ఉంటాయి. నీకు ఎలాంటి బాధలు కలగకుండుగాక అని శుభాశీస్సులను అందించింది కౌసల్య. అక్కడి నుండి సీతామందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు. తన వనవాస విషయం చెప్పాడు. అయోధ్యలో ఎలా మసులుకోవాలో సీతకు తెలిపాడు. కానీ సీత రాముడి వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. ఆ మాటే శ్రీరామునితో చెప్పింది. మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడను. పతిని అనుసరించడమే సతికి ధర్మం, సుఖప్రదం, శుభప్రదమని తెలిపింది. శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు. తనను కూడా వెంట వెళ్ళి తీసుకెళ్ళమని లక్ష్మణుడు శ్రీరాముడిని ప్రాధేయపడ్డాడు. ఇలా శ్రీరాముడు సేవాభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని, సకలోపచారాలు చేసే అవకాశం తనకిమ్మని అభ్యర్థించాడు లక్ష్మణుడు. సరేనన్నాడు శ్రీరాముడు.
తల్లి అయిన సుమిత్రకు ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందమన్నాడు. సరే, నువ్వు వెళ్ళి మీ తల్లికి ఈ విషయాన్ని తెలియపరచు అని చెప్పి లక్ష్మణుడితో చెప్పాడనమాట శ్రీరాముడు. ఆ విషయాన్ని తనకు తెలియజేసి వచ్చాడు. ఇలా సీతారామ లక్ష్మణులు దశరథుని దర్శించడానికి బయలుదేరాడు. కాలినడక వస్తున్న శ్రీరాముని చూసి ప్రజలు బావురమన్నారు, అంటే ఏడుస్తున్నారు. లక్ష్మణులాగా తామందరూ రాముని వెంట వెళ్ళాలనుకున్నారు. రాముడు ఉంటే చాలు, అది అడవి అయినా తన వారిట అయోధ్యనే అని అనుకున్నారు. సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు. దశరథుడు రాములందరినీ రప్పించాడు. అందరూ విలపిస్తున్నారు కైకేయి తప్ప. అందరూ కూడా, ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు రాజ్యంలోని వాళ్ళంతా కూడా. కేవలం కైకేయి మాత్రము ఎటువంటి మార్పు లేకుండా అలాగే నిల్చుండిపోయింది. దశరథుని మందరం కన్నీటిశాల అయ్యింది. కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు. తల్లిదండ్రులకు నమస్కరించారు. సుమిత్ర లక్ష్మణునితో, నాయన, శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుడి వారిలాగా సీతను నన్నుగా భావించు. అడవిని అయోధ్య అనుకో. సుఖంగా వెళ్ళి రమ్మని దీవించింది సుమిత్ర. సనా, సీతాదేవిని తల్లిగా భావించు, అంటే నన్నుగా భావించు. శ్రీరాముణ్ణి దశరథునిలాగా, మీ యొక్క తండ్రిలాగా భావించు. సనా, అడవిని ఒక అయోధ్యలాగా భావించు. తిరిగి మంచిగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పి ఆమె ఆశీర్వదించింది అన్నమాట. అలా అడవిని అయోధ్య అనుకో. సుఖంగా వెళ్ళి రమ్మని దీవించింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కారు. రథం వేగంగా ముందుకు సాగుతున్నది. రథము వేగంగా ముందుకు సాగుతూ ఉన్నది. ఆ తర్వాత ఏం జరిగింది?